బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన రేవ్ పార్టీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్ ఉన్న కారులో ఎమ్మెల్యే పాస్పోర్ట్ దొరికినట్లు తెలుస్తుంది. ఈ రేవ్ పార్టీలో సుమారు 100 మంది పాల్గొన్నారని, ఇందులో 25 మంది యువతులున్నట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు పార్టీ నిర్వహించేలా ఏర్పాటు చేశారు. వాసు బర్త్డే పేరుతో ప్రత్యేక పాసులు కూడా ముద్రించారు. రేవ్ పార్టీ జరిగిన ప్రాంతంలో సీసీబీ యాంటీ నార్కోటిక్స్ విభాగం తనిఖీలు చేస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఋత్విక్ అందిస్తారు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో గల ఒక ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతున్న ఫామ్ హౌస్ మీద పోలీసులు దాడి చేశారు. ఇవాళ వేకువజామున 3 గంటల ప్రాంతంలో కూడా ఈ దాడిని నిర్వహించారు. దాదాపు 100 మందిని కూడా ఈ ఫామ్ హౌస్ లో అదుపులోకి తీసుకుని వారందరినీ కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పార్టీ రేవ్ పార్టీ మీద దాడి చేయడంతో ఇక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నట్టుగా కూడా గుర్తించారు. కొంత డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ పార్టీలో. సో మొత్తం కూడా అందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒకవైపు వారికి పరీక్షలంతా నిర్వహిస్తూనే వారు ఏ ప్రాంతానికి చెందిన వారని గుర్తించే పనిలో కూడా పోలీసులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ప్రముఖులు ఇక్కడ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సినీ ప్రముఖులతో పాటు పలువురు మోడల్స్, అట్లాగే రాజకీయ ప్రముఖులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇప్పటికైతే ప్రస్తుతం ఈ ఫామ్ హౌస్ని మొత్తం కూడా మొత్తం సీజ్ చేసి పోలీసులు అయితే లోపల తనిఖీ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తం కూడా బెంగళూరు హైదరాబాద్కు చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన ఫామ్ హౌస్ ఇది. హైదరాబాద్కు చెందిన వాసు అనే వ్యక్తి ఈ రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి కూడా మొత్తం దాదాపు 50 లక్షలకు పైగా కూడా వినియోగించి ఈ పార్టీని నిర్వహిస్తున్నట్టుగా కూడా ఇప్పటి వరకు సమాచారం అందుతుంది. మొత్తం ఈ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులే ఎక్కువగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో సినీ నటి హేమతో పాటు పలువురు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు అయితే ఇప్పటి వరకు అఫీషియల్గా ధృవీకరించినప్పటికీ హేమ ఈ పార్టీ ఇందులో ఉందనే విషయం అయితే ఇటు కర్ణాటక మీడియాతో పాటు ఇక్కడ లోకల్గా ఉన్న పోలీసులు అయితే ప్రస్తుతానికి చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే అఫీషియల్గా ఆమె ఉందా లేదా అని అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఆమె నేను హైదరాబాద్లోనే ఉన్నానంటూ కూడా ఒక బయట రిలీజ్ చేసింది. అయితే హైదరాబాద్ కాదు, ఇక్కడ రిసార్ట్లో నుంచి ఆమె బయట రికార్డ్ చేసి పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. మనం ప్రస్తుతం జిఆర్ ఫామ్ హౌస్ వద్ద ఉన్నాం. ఈ ఫామ్ హౌస్లోనే ఈ పార్టీ రేవ్ పార్టీ జరిగింది. ఈ పార్టీ మొత్తం కూడా ఈ ఫామ్ హౌస్ని మొత్తం కూడా పోలీసులంతా కూడా అదుపులోకి తీసుకుని ప్రస్తుతం అయితే వారు మొత్తం పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఈవైపు ఇందులో దాదాపు 100 మంది ఉండడంతో 100 మందికి కూడా వారికి ఎవరెవరు డ్రగ్స్ వినియోగించారనే విషయాలను తెలుసుకునేందుకు వారందరికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దాదాపు 30 మంది పైగా కూడా యువతలు యువత ఉన్నట్టు గుర్తించారు. మహిళలు 30 మంది ఉండడం, అట్లాగే పార్టీ మొత్తం కూడా నిన్న సాయంత్రం 6 గంటల నుంచి, ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు నిర్వహించుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసుకున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. మనం ఒకసారి చూడొచ్చు, మొత్తం కూడా ఇక్కడ దాదాపు 30 కార్లు లోపల ఫామ్ హౌస్ లోపల 30 కార్లు ఉన్నాయి. లగ్జరీ కార్లు, ఈ కార్లు మొత్తం కూడా సీజ్ చేశారు. ఇందులో కారు మీద అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన స్టిక్కర్ కూడా పాస్, కార్ పాస్ అయితే కూడా ఒక కార్ పైన ఉండడంతో ఆయన కూడా ఏమన్నా ఇక్కడ ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. సో మొత్తం కూడా పోలీసులు అయితే ఇక్కడంతా కూడా ఈ మొత్తం ఫామ్ హౌస్ని అంతా కూడా అదుపులోకి తీసుకుని మొత్తం ఎవరెవరైతే పార్టీలో ఉన్నారో వారందరినీ కూడా ఇక్కడే ఉంచి విచారణ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మీడియాను అయితే ప్రస్తుతం
లోపలికి అనుమతించలేదు. మరికొద్దిసేపట్లోనే పోలీసులు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ప్రకటించే అవకాశం ఉంటుంది. సో మొత్తం ప్రస్తుతం అయితే లోపలైతే ఎవరెవరు పార్టీలో ఉన్నారో వారందరికీ కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎవరెవరు డ్రగ్స్ వినియోగించారనే విషయాన్ని తెలుసుకునేందుకైతే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నార్కోటిక్ అధికారులు మొత్తం కూడా పూర్తిగా స్వాధీనం చేసుకుని ఒకవైపు డాగ్ స్క్వాడ్తో కూడా ఉన్న కార్లలో మొత్తం కూడా లోపల ఫామ్ హౌస్లోని పరిసరాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుచి కేవీ నాంద్రోజు.